అంటే అప్పుడంటే మీకు పొలిటికల్ గా సపోర్ట్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, కానీ ఇప్పుడు మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మీ ముఖ్యమంత్రి గారే, మీ అధికార పార్టీ. ఇప్పుడు ఏమన్నా అటువంటి ప్లాన్ చేస్తారా? నేను అనేది రైతుల కోసం, రైతుల కోసం. ఇప్పుడు నేను ఆల్రెడీ నా పార్లమెంటరీ సెగ్మెంట్లో రైతులకైతే నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆ ఇండస్ట్రీ పెట్టడానికి దాదాపు 700 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ని నేను స్టడీ చేశాను, టినీ యూనిట్స్ని. అంటే పెద్ద పెద్ద బడ్జెట్ లేకుండా తక్కువ బడ్జెట్లో మనం ఏ విధంగా చేయొచ్చు అని. సో నేను ఆ రోజు స్టడీ చేసింది నాకు ఈరోజు హెల్ప్ అవుతుంది రైతులకి. ఒక రకంగా మీకు దాని ఫుల్ పూర్తి అవగాహన ఉంది, మీరు అన్ని స్టడీ చేశారు అంటే ఒక పూర్తి అవగాహన ఉంది. దాని మీద మరి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించే సమయం వచ్చిందా, అవకాశం వచ్చిందా? ఇట్లా ఒక ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, రైతులకి ఇంకా న్యాయం జరుగుతుంది, ఒక అవకాశం ఉంటుంది. నేను మీకు ఒకటి చెప్పా, నేను ఏ పని చేస్తుంటానో దాని మీదే ఫోకసింగ్ అని. ఇప్పుడు అక్కడ సార్ దగ్గర నా పని ఏంటి, నాకు అప్పగిచ్చిన పని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంతే. ఈ అది ఇది అనేసి నేను అటు చేయలేను. అదే ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు సార్, ఇక్కడ ఈ సమస్య ఉంది, ఏడ ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఒక ఆలోచన ఉంది, ఈ ఆలోచనతో ఇంతమంది రైతులు ఎడతారు, దీనికి ఎంత అవసరం అవుతుంది, మీరు ఏదన్నా ఆలోచన చేసి ఓకేనంటే మనం బెనిఫిట్ అవుతుంది సార్, ఇప్పుడు రిక్వెస్ట్ చేయొచ్చు సార్ని. అది కాదు కదా, అప్పుడు ఏంది కేవలం ఇప్పుడు ఇప్పుడు చేయొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు అదే ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉంది, మీకు సలహా ఇచ్చే అవకాశం కూడా ఉంది. సారు కూడా రైతులను బాగుపరచాలనే ఉద్దేశంతోనే ఆర్బీకే సెంటర్లను పెట్టారు, అగ్రి ల్యాబ్స్ను కూడా పెట్టబోతున్నారు. ఆర్బీకే సెంటర్లు ఏంటంటే విత్తనాల దగ్గర నుంచి కోసి మార్కెట్ చేసేంత వరకు అసిస్ట్ చేస్తుంది. అగ్రి ల్యాబ్స్ ఏంటంటే విత్తనాలు కానీ పురుగు మందులు కానీ రైతులు వాడేటి ఎక్కడ కల్తీ లేకుండా ముందే ల్యాబ్లోనే చేసి ఆర్బీకే సెంటర్ తీసుకొచ్చి అవి మాత్రమే రైతులు వాడుకునేటట్లు చేస్తున్నారు. అంటే ఏంటి, నకిలీ విత్తనాలు అరికెట్టబడతాయి, నకిలీ మందులు అరికెట్టబడతాయి. అట్లా రైతు కోసం సార్ ప్రతి నిమిషం తపన పడుతుంటారు కాబట్టి ఖచ్చితంగా రైతుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆయన సహకరిస్తాడు సార్, ఆ నమ్మకం అయితే నాకుంది. అంటే మీ కళ కూడా సహకారం చేసుకోవచ్చు ఒక రకంగా. అప్పుడు మీరు చేయలేకపోయారు. అప్పుడు ఏంటంటే కేవలం నా ఊరు కోసం మాత్రమే ఆలోచన చేశాను నేను. ఇప్పుడేందంటే నా పార్లమెంటు పరిధి మొత్తం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అడైతే ఖచ్చితంగా మనం పార్లమెంట్ పరిధి ఉందని రాష్ట్రం అంతా కూడా విస్తరించవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, ఒక అడుగుతూనే కదా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో అట్ట నా పరిధిలో నేను చేయగలిగింది నేను చేస్తే అది రైతులకు ఉపయోగపడితే అప్పుడు కావాలంటే అందరూ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూసారా? నేను చూడలే. అసలు ఢిల్లీ వెళ్ళలేదా? ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూడలేదు. ఢిల్లీ వెళ్ళాను కానీ పార్లమెంట్లో చూడలేదు. మనకేం పని ఉంటుంది అక్కడ? అంటే ఉంటుంది కదా, ఇప్పుడు మేముందనుకోండి ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూడాలి లేదంటే అసెంబ్లీకి వెళ్ళాలి అని ఉండేది ఒకప్పుడు. నాకు అట్లా ఉండదు. అట్లా మీకు నాకేందంటే నేను ఏ పని మీద పోయాను, పని అయిందా పని కాలేదా రిటర్న్ వచ్చాయి అంతే. నాకు పెద్ద విహారయాత్రలకు పోవాలా, ఆడపి ఇది చూడాలా అది చూడాలి ఇది చూడాలి అనే లోపల ఏదో చట్టాలు జరుగుతాయంట, ఫోకసింగ్ ఉంటుంది. ఎంపీలు ఉంటారు లోపల, ప్రధానమంత్రి ఉంటాడు, కేంద్ర మంత్రులు ఉంటారు, ఈ ఆలోచన లేదు. ఫోకసింగ్ ఉంటుందండి, నేను ఏ పనికి పోయాను, నేనేం చేస్తున్నాను, అది తప్ప ఇంకొకటి ఉండదు. కానీ ఇప్పుడు అదే పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతున్నారు, అదే ఢిల్లీ వెళ్ళి ఉండాలి, పార్లమెంట్లోకి వెళ్ళాలి, ఏంటి మీ ఆలోచన? ఒకవేళ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు లోపలికి? ఇప్పటివరకు నాకు తెలిసి మీరు టీవీలో చూడడం అయితే లోపలికి వెళ్ళి ఎప్పుడు బయట చూడలేదు, లోపలికి అనేది ఇంకా ఇప్పుడు వచ్చిన అవకాశం. చూద్దాం, పోతే కదా తెలుస్తుంది. అన్ని రాష్ట్రాల ఎంపీలు ఏదైనా అన్ని భాషలు ఏదైనా మనం ఫీల్ అయ్యి మనం అనుభవిస్తేనే కదా నేను చెప్పగలను. నేను ఇప్పటి వరకు చూశాను, అక్కడికి పోయినప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు అప్పుడు అడిగితే విషయాలు చెప్తాను. అంటే ముందుగా ఏమన్నా ప్లాన్ చేసుకున్నారు? ఏం ప్లాన్? విజన్ ఏమన్నా ఉందా? విజన్ ఫస్ట్ ఏంటంటే జనాల అవసరాలకు తగ్గట్టు పనిచేయాలా. ముందుగా ఒక ఆలోచన ఏం లేదు, ముందుగా ప్రిపేర్ అవ్వట్లేదు, ప్రిపరేషన్ ఏం లేదు, ఏం ప్రిపేర్ అవ్వట్లేదు. ఒకటి అయిన తర్వాత ఏ పెండింగ్ ఫైల్ మీద ఫోకస్ పెట్టడం, వాటిని ఫాలో అప్ చేయడం, జగన్ సార్ దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన సలహా మేరకు ముందుకు పోవడం,
అంతే దానికి. ఇప్పుడు ఇంకా గురుమూర్తి గారు ఫుల్ ప్లేజ్డ్ రాజకీయ నాయకుడా? ఇంకా గురుమూర్తి ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు. గురుమూర్తి కేవలం సమస్యల మీదే పనిచేస్తాడు, అంటే ప్రజాప్రతినిధి అంతే. అంతే, ప్రజల్లో ఒకడు, ఆ కష్టం తెలిసినోడు కాబట్టి ఆ కష్టం గురించి ఆలోచన చేస్తాడు. అంటే ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరా గురుమూర్తి? ప్రజాప్రతినిధి అయిన తర్వాత, ఒక ఎంపీ అయిన తర్వాత ఇతరత్ర రాజకీయాలు అవన్నీ నేను ఐడియోలకు పోను. నాకు ఎంతసేపు అయినా ప్రజల సమస్యల మీదే నా ఫోకస్. ఐటీని ఎంతవరకు మనం ఫాలోఅప్ చేసాం, ఎంతవరకు సక్సెస్ చేసాం, అవి జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే దాని మీద ఉంటుంది ఫోకస్. అంటే ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేను అంటే మీరు అనేది ఏంటి నాకు అర్థం కాలేదు. రాజకీయాలు ప్రత్యర్థుల విమర్శలకు నేను స్పందించననా, ప్రత్యర్థుల ఆరోపణలకి నేను ప్రతి ఆరోపణలు చేయను అనే? ఇప్పుడు వాళ్ళు వ్యాలిడ్ రీజన్ ఏదన్నా అడిగితే మనం సమాధానం చెప్తాం. అర్థం పర్థం లేని మాటలకు స్పందించడం వేస్ట్ కదా. అది మన వర్క్ని డీవియేట్ చేయడానికి రకరకాలు చేస్తుంటారు. ఐటీకి పెద్ద స్పందించే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ తప్పదు కదా, ఉంటాయి ఖచ్చితంగా. మీరు ఎంత కాదనుకున్నా మీ మీద ఆరోపణలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దానికి మీరు స్పందించరు అంటే అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్పందించాల్సినట్టు వస్తే స్పందిస్తాం. అదే పనిగా పని కట్టుకొని వాళ్ళకి పని లేకుండా కూర్చుంటారు. నేను పని పెట్టుకుంటున్నా, జనాల సమస్యలు పరిష్కరించాలని, అవన్నీ జగన్ సార్ దృష్టికి తీసుకెళ్లాలని, ఆయన దగ్గర పరిష్కారం కనుగొని ఆయన చెప్పింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని. సో కేంద్రంలో ఏదన్నా ఇక్కడ పెండింగ్ పనులు ఏదన్నా ఉంటే అక్కడ ఫాలోఅప్ ఈ బిజీలో ఉంటాం. కానీ వాళ్ళు ఏమి చెప్పిడు, ఏమన్నాడు వాడి అయ్యి, వాళ్ళు ఏం మాట్లాడినా ఈ కాలంలో జనాలు తెలుసుకోకుండా పోరు. ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు పని చేస్తున్నారు, వీళ్ళు ఊరికే కామెంట్ చేస్తున్నారా, దాంట్లో డెప్త్ ఉండే చేస్తున్నారు అనేది జనాలకు తెలుస్తుంది. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే మనం ఆడే సమాధానం చెప్పుకునే దాంట్లోనే ఉంటాం, పని మీద ఫోకస్ పోతుంది. అవి మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే జనాలే సమాధానం చెప్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.